उपल निजर्ग कापरा सर्कल डिविजन फाइव युवशक्ति यूथ क्लब अने गत 39 संवत्सरालुगा इक्कड गणेश उत्सवाल घनंगा निर्वहिस्तुन्नारु ओल्ड मल्लापूर ఈ గణేష్ ఉత్సవాలే కాకుండా ఇక్కడ అన్నప్రసాదం అనేది చాలా ప్రత్యేకత ఇక్కడ అన్నప్రసాదం అనేది చాలా ఘనంగా జరుగుతుందని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు యువశక్తి యూత్ క్లబ్ మల్లాపూర్ ఇక్కడ కమిటీ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం యువశక్తి యూత్ క్లబ్ లో ఇంత ఘనంగా చేయడానికి ముఖ్య కారణం ఏంటి ఇది ఎన్నో సంవత్సరం ఉంటుంది ఇది మేము గత 39 సంవత్సరాలుగా చేస్తున్నాం యువశక్తి యూత్ క్లబ్ నుంచి మా దగ్గర లడ్డు ప్రత్యేకత ఉంటుంది లడ్డు ఎవరు తీసుకున్నా వాళ్ళకు ప్రతి సంవత్సరం వాళ్ళ లైఫ్ లో వాళ్ళ మంచి జరుగుతది హైదరాబాద్ లో చాలా గణపతుల దగ్గర ఈ ఒక లడ్డు ప్రత్యేకత ఉంది ఇక్కడ తీసుకున్న లడ్డుకి ఏం ప్రత్యేకత ఉన్నాయండి ఏం చెప్తారు మా యొక్క లడ్డు ప్రత్యేకత ఏందంటే ఇక్కడ ఎవరు తీసుకున్నా వాళ్ళకి మంచి జరుగుతది ఇలా ప్రతి సంవత్సరం వాళ్ళు ఎట్లెట్లా ఎదుగుతున్నారో మా లడ్డు కూడా అలాగే ఎదుగుతది ఇంకోటి ఏందంటే మాకు అందరి పెద్దల సహకారం ఖచ్చితంగా ఉంటది ఇది ఒక 39 సంవత్సరాల నుంచి జరుగుతున్నారు అంటే మీకంటే ముందు వాళ్ళు ఇదే విధంగా జరిపారా తర్వాత నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఇదే జరుపుతారనేసి మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా మా మేము ఎలా మా సీనియర్లు ఎలా చేస్తున్నారో మేము అలా చేస్తున్నాం మేము ఎలా చేస్తాం మా యొక్క జూనియర్ గణపతి దగ్గర ఈ లడ్డు ప్రత్యేకత అన్నదాన ప్రత్యేకత ఉంటుంది తర్వాత నిమర్జన అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ నిమర్జన కార్యక్రమం గురించి చాలా ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ మల్లాపూర్ డివిజన్ లో ఏ విధంగా నిమర్జన కార్యక్రమాలు చేస్తున్నారు అది అందరికన్నా లాస్ట్ తీస్తాము మాకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే మాకు మా గణేశుడు అనేది అందరి గణేశులు ఇలా వస్తాయి మా గణేష్ మాత్రం ఇలా వెళ్తుంది మొత్తం ఊరు మొత్తం తిరిగి మళ్ళీ మన దగ్గరికి ఎండ్ అవుతుంది సో ఘనంగా నిర్వహిస్తాం చాలా ఘనంగా నిర్వహిస్తాము ఈ తీయడం కూడా ఒక వాస్తు ప్రకారం తీస్తున్నాం చెప్పారు గత మా ఏదైతే మా సీనియర్ పెట్టారో ఆ తరం నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాము అలానే మేము వెళ్తాము ఇంత పెద్ద గణపతిని ఇక్కడ పెట్టడానికి ఎవరు మీ బ్యాక్ సపోర్ట్ నడిపిస్తున్నారు మాత్రం మేము సపోర్ట్ మేము మా నిర్ణయమే మా చాలా మంది ఇంత పెద్ద మీరు ఇంత పెద్ద మా మల్లాపూర్లో మా చాలా పెద్ద గణేశుడు ఇది ప్రతి సంవత్సరం మేము ఇలానే పెట్టుకుంటాము ఎందుకంటే ఎవరు చెప్పినా మేము దానికి కాంప్రమైజ్ కాము 39 సంవత్సరాల నుంచి జరిపే ఈ యూత్ క్లబ్ లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు 15 ఇయర్స్ అవుతుంది 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేము 10 ఇయర్స్ నుంచి మేము మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చారు మేము చేస్తున్నాం ఈ ఒక గణపతి పండుగ చేయడానికి మీకు కష్టంగా అనిపిస్తుందా లేకపోతే ఖుషిగా చేస్తారా మేము దైవభక్తితో చేస్తాం ఎంజాయ్ చేస్తాం మేము అలాంటి వాళ్ళకి ఏముండే నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ఎంజాయ్మెంట్ మీరు చేస్తారనుకోవచ్చు పిల్లలకు కానీ ఫ్యామిలీస్ ఎంజాయ్మెంట్ ఉంటుంది పిల్లలు ఆడుకోనికి పెద్దలు అందరు ప్రతి ఒక్కరికి చెప్పిస్తాం మేము అందరం ముఖ్య అతిథులు ఎవరు వస్తారంటే ఏం చెప్తారు మీరు లోకల్ పార్టీ మెంబర్స్ వస్తారు కార్పొరేటర్ ఎమ్మెల్యే అందరు వస్తారు ఈ యొక్క గణేష్ పండుగలో నిమర్జన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఇంకా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ఇక్కడ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మేము ప్రతిసారి గ్రాండ్ గా ఇంకా మా సెకండ్ ప్లేస్ మల్లాపూర్లో సెకండ్ ప్లేస్ ఉంది హైట్ కూడా ప్రతి ఇయర్ 1 ఫీట్ పెంచుతాం మేము లడ్డు కూడా 1 కేజీ ప్రతి ఇయర్ పెరుగుతుంది ఇప్పుడు ఈసారి 22 కేజీస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 23 కేజీస్ ఉంటుంది అట్లా మల్లాపూర్లో 39 సంవత్సరాలు కూడా సెకండ్ ప్లేస్ లో ఉందంటే ఫస్ట్ ప్లేస్ కి ఎప్పుడు వెళ్తుంది అనుకోవచ్చు ఫస్ట్ ప్లేస్ జూనియర్స్ కూడా అదే ప్లేస్ కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం 39వ సంవత్సరం జరుపుకుంటున్న యువశక్తి యూత్ క్లబ్ లో ఇక్కడ అన్నప్రసాదం అనేది అన్నదాన కార్యక్రమం అనేది ముఖ్యంగా చాలా చాలా గ్రాండ్ గా జరుగుతుంది ఈ యొక్క అన్నప్రసాదం అనేది మనకి ఉషశ్రీ చేవూరి వారి కుటుంబ సభ్యులు ఉషశ్రీ దంపతులు మరి చేవూరి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా చెప్తున్నారు ఈ విశేషాలు మనకు తెలియడానికి చేవూరి కుటుంబ సభ్యులు సుదర్శన్ గారు మనతో ఉన్నారు అన్నదాన కార్యక్రమం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ అన్నదాన కార్యక్రమం మీరు 2 సంవత్సరాలు జరుపుతున్నారు ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయము ప్రతి శనివారం ఆదివారం మీరు వృద్ధులకి వృద్ధాశ్రమంలో అన్నప్రసాదము తర్వాత వృద్ధులకి ఈ యొక్క వస్త్ర పంపిణీ జరుపుతున్నారు అంటారు ఇది దీనికి ముఖ్య విశేషాలు ఏంటంటే ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో గొప్ప విశేషం ఏంటంటే మనం ఇతరులకి ఎంత పెట్టినా కూడా ఎంత ఇచ్చినా కూడా చాలదు అంటారు ఈ అన్నదానంలో ఉన్నటువంటిది గొప్పతనం ఏంటంటే చాలు అనేది ఒక మాట నోటమ్మట హృదయం నుంచి వచ్చేదే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం గొప్ప విశేషము అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు ఈ యొక్క అన్నం ఏదవుతుందో పరబ్రహ్మత్వ స్వరూపంతో సమానమైనది కాబట్టి అత్యంతమైనటువంటి అన్ని దానాల్లో కన్నా గొప్పదానము అన్నదానము ఇది తర్వాత నీటి దానము ఇలాంటివన్నీ వస్తుంటాయి తర్వాత వస్త్రదానము తర్వాత విద్యాదానము ఇలాంటివన్నీ చేస్తున్నాం మేము గతంలో కొన్ని సంవత్సరాలుగా ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి ఏదవుతుంది ఈ కార్యక్రమాలు పలు యొక్క ఆధ్యాత్మిక పరమైనటువంటి అవుతున్నాయి దేవాలయాల్లో కానీ తర్వాత గణేష్ ఉత్సవాల్లో కానీ అమ్మవారి యొక్క ఉత్సవాల్లో కానీ మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క ఓల్డ్ మల్లాపురంలోనూ జరుగుతుంది ఈ కార్యక్రమం మేము పాల్చుకుంటున్నాము ఉషశ్రీ ఏదవుతుందో పుట్టింది మల్లాపురము మెట్టింది ఏదవుతుంది కుక్కడపల్లి ఈ పుట్టినింటికి మెట్టినింటికి పేరు తేవాలన్న ఉద్దేశంతో ఏదవుతుందో ఆ పాప ఏదవుతుందో ఈ యొక్క మల్లాపురంలో ఏదవుతుందో ఈ కార్యక్రమాన్ని
అడిగిన తడువుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పాప చేస్తున్నది ఉషాశ్రీ మీ పాప ఇప్పుడు చాలా యూత్ డబుల్ సంపాదించుకునే వయసులో ఈ కార్యక్రమ ఈ దాన కార్యక్రమాలు చేస్తే వాళ్ళు కూడబెట్టుకోవడం ఎంత ఉంటుంది మరి అయితే ఉందో ఈ దాన కార్యక్రమాలు ఏమవుతున్నాయో మా పాప ఏదవుతుందో ఒకప్పుడు ఉద్యోగం చేస్తుండేది ఇప్పుడు ప్రస్తుతం ఏదవుతుందో ఆ పాపకి పాప పుట్టింది కాబట్టి ఆమె ఖాళీగానే ఇంటికాడే ఉంటుంది అయితే ఏదవుతుందో మల్లుడు గారు ఏదవుతుందో ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక పరమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మా యొక్క మా పాప మామగారు కూడా ఆర్థిక పరమైనటువంటి ఉన్నత స్థితిమైనటువంటి మీ అమ్మాయి దాన ధర్మాలు చేయడానికి ఎవరు ఇనిషియేటివ్గా తీసుకుంటారు అంటే ఎవరిని తీసుకుంటారు ఆ పాప ఏదవుతుందో చిన్నతనంలో ఏదవుతుందో నేను 100 రూపాయలు కనుక ఇచ్చే స్కూల్లోకే పంపిస్తే ఆ 100 రూపాయలు ఏమమ్మా అంటే నేను రోడ్డు మీద ఉన్నటువంటి ఆకలి చేస్తున్న వాళ్ళకి అన్నం అన్నం వాళ్ళకి పెట్టాను నానాన్నది ఇదే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు కాకుండా వృద్ధాపాశ్రమం లేదవుతుందో మౌలాల్లో ఉన్నటువంటి ప్రతి శనివారం నాడు కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుద్ది తర్వాత హౌసింగ్ బోర్డులు ఏదవుతుందో మసీదు ఉన్నటువంటి ఏదవుతుందో 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఆ పిల్లలకి ఏదవుతుందో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనం కూడా మేము అందించడం జరుగుతుంది అది ఏదవుతుందో మాకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అనుకుంటున్నాం కానీ ఈ గొప్పలకి కానీ లేదు చేసే సందర్భంలో 10 మంది తెలియాలని కానీ చేయటం లేదు ఇది ఏదవుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఏదవుతుందో భగవంతుతో గ్రహంతో మేము భావిస్తున్నాము ఇది ఉషాశ్రీ ఎవరైతే మీ కూతురు ఉన్నారో ఇన్ని దాన ధర్మాలలో ముంగటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మా పాప చేసే కార్యక్రమాలన్నీ చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఈ రోజుల్లో అంత చిన్న వయసులో ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని అభిమానంతో చేస్తుంది కాబట్టి ఈ మల్లాపురం ప్రజలు ఇప్పుడే కాదు 15 సంవత్సరాలు బట్టి వినాయకుడి దగ్గర మేము అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేశాం అన్నదాన కార్యక్రమం మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుందండి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం లేదు మేము అక్కడ చాలా కిందికి ఉంటాము వస్తాం ఇది రెండోసారి బాబుకు కసలగా యాప అన్నప్రసాద్ చాయ్యా సార్ అది ఇయర్ వస్తుంటాము మంచి జరుగుతది ఇక్కడ వచ్చి మొక్కుతే అన్నప్రసాద కార్యక్రమం ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందండి ఆంటీ ఎప్పుడూ పెడతా ఉంటారు మంచిగా సంవత్సరం సంవత్సరం పెడతా ఉంటారు బాగుంటది బాగా అనిపిస్తుంది ఇక్కడ 39 సంవత్సరాల నుంచి పెడుతున్నా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ నేను ఈసారి వచ్చానండి ఈసారి వచ్చాను వీళ్ళైతే 5 నుంచి వచ్చారు లాస్ట్ టైం ఈసారి వచ్చాను అన్నప్రసాద కార్యక్రమం ఎలా ఉంది ఇక్కడ గణపతి ఉత్సవాలు ఎలా జరుగుతాయి చాలా ఘనంగా జరుగుతుందండి గత 39 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు మా గ్రామస్తులంతా బాగా ఘనంగా చేస్తారు వినాయక చవితి మీరు 39 సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఏ సంవత్సరం గ్రాండ్గా అనిపించింది ఏ సంవత్సరం కావచ్చు సంవత్సరం చేస్తున్నారు ఈ రెండు గత 2-3 సంవత్సరాలు ఇంకా గ్రాండ్గా చేస్తాం జరుగుతుందండి రాబోయే తరం కూడా ఈ యొక్క గ్రామం ఆశిస్తున్నాం సార్ వినాయక చవితి వల్ల ఐక్యత సంఘీభావం అందరూ మన వాళ్ళు అనే భావన కలుగుతుంది ఇది దేశానికి చాలా ఉపయోగం ప్రజలంతా ఒకటిగా ఉండి ప్రతి గ్రామంలో వినాయక ఉత్సవం చేసుకుంటే అందరికీ బాగుంటుంది స్వామి వివేకానందుడు చెప్పినట్టుగా నువ్వు సంపాదించిన దాంట్లో 50% నీ కుటుంబ అవసరాలకి తర్వాత 20% విద్యా వైద్యంకి తర్వాత 20% ఏదైతే ఉందో అది సమాజానికి నువ్వు చేసినట్టయితే సమాజంతో పాటు నీ కుటుంబం కూడా బాగుంటుందని ఒక ముఖ్య ఉద్దేశంని పాటించిన వారు ఎవరైనా ఉన్నారంటే చెవురు కుటుంబం మరియు పెద్దపాటి కుటుంబం అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో జరపాలనేసి ఆ దేవుని భగవంతుని ఇక్కడ మల్లాపూర్ వాసులందరూ కూడా కోరుకుంటారనేసి మనం ఇక్కడ వీరి భక్తిలో చూస్తున్నాం కెమెరా పర్సన్ సన్నితో సంతోష్ వి5 న్యూస్